మరి సల్మాన్ రాజుగారి గురించి చెప్పాలంటే ఎన్నో విషయాలు ఉన్నాయి. చెప్పడం కూడా వారికి ఇష్టం ఉండదని నాకు తెలుసు. వారు పరమేశ్వరు ఎవరైనా కూడా తెలుసు, అందుకే నేను ముందే చెప్పేస్తాను. ఇది ఒక ముఖస్థుతి కాదు. ఈరోజు దైవ సేవకుల విషయాలు సమాజంలో ఎట్లా ఉన్నాయంటే చాలా ఘోరంగా ఉన్నాయి. ఈ వాట్సాప్లు, ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత అసలు ఎందుకు ఫోటో పెడుతున్నారో తెలియట్లేదు, ఎందుకు తీస్తున్నారో కూడా తెలియట్లేదు. పిల్లరా, ఈరోజు దేవుని సన్నిధానంలో ఒక దైవ సేవకుడిగా 1998 నాది బైబిల్ ట్రైనింగ్, ఆనాటి నుండి నాటి వరకు మేము సేవలో కొనసాగుతూ ఉన్నాం. అదే రీతిగా మరి తోటి దైవజనులు సల్మాన్ రాజు గారు, మరి ఎన్నో మారులు కలిసి ఇటు తెనాలిలో కొన్ని నెలలు మా చర్చిలో, కొన్ని నెలలు దుగ్గిరేళ మరి దైవదాసుడి యొక్క ఇంటిలో ఒక 7 సేవకులను సమకూర్చి పరిచర్య కొరకు, రక్త సంబంధికుల యొక్క క్షేమము రక్షణ కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయించేవారు. మరి ఆ ప్రార్థనల యొక్క ఫలితమే ఈరోజు ఈ పరిచర్య మన కళ్ళ ఎదుట ఈ రీతిగా కనబడుతూ ఉంది. దేవునికి స్తోత్రం. సేవకులుగా ఈరోజు పిల్లరా, పని తక్కువ, ప్రచారం ఎక్కువైపోయింది సోషల్ మీడియాలో. కానీ దైవ సేవకుల దగ్గర నేను చూసింది ఏంటంటే వారు ఏది కూడా వారు ఎన్నో చేస్తారు. నా మట్టుకు నేను మరి వారు మాకు పరిచయం అయిన తర్వాత ఎన్నో రకాలుగా దైవ సేవకులుగా మమ్మల్ని వారు ఆదరించారు. సందర్భం ఉండదు ఎదురుపడ్డప్పుడు అయ్యగారు, పాశ్రమ గారు పిల్లలు ఎట్లా ఉన్నారంటారు, ఈ కానుకొంచుని ప్రార్థన చేయండి అంటారు. అట్లా తెలియకుండా వారు సేవకులుగా నేనేమి, పాస్టర్ లాజరస్ గారు, ప్రభుదాస్ గారు, ఇట్లా తెనాలిలో కొద్దిమంది ఉన్నాం. అట్లా దైవ సేవకులుగా మమ్మల్ని ప్రేమించి ఎన్నో మారు ఎన్నో రీతిలుగా వారు తోడుపడుతూ ఉంటారు. ఎక్కడ ఒక్క మాట కూడా వారు ఎవరితో కూడా ఇంకా అనదులే అంటారు. మరి ఇచ్చి ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే మన పండక్కి మీ పాస్టర్ గారు ఇచ్చిన బట్టలు నేను వేసుకున్నాను. దేవునికి స్తోత్రం. ప్రతి సంవత్సరం కొంతమంది దైవ సేవకులకి మరి ఒక పండుగే కాదు, పలు సందర్భాలలో మరి వారు ప్రేమతో పిలిచి మరి వారు ఎంతో మమ్మల్ని ప్రేమిస్తూ ఆదరిస్తూ ఉంటారు. దేవుడు వారికి ఇచ్చిన దానిలో నుండి ఈరోజు దేవుని సన్నిధానంలో మరి అంత ప్రేమ కలిగి, పరిచర్యల భారము కలిగి దైవ సేవకులు నడిపించబడుతూ ఉన్నారు. మరి అలాంటి సహవాసములో సిలువు సాటు ప్రార్థనా మందిరం విశ్వాసులందరూ మంచి దైవ సేవకులని మీరు కలిగి ఉన్నారు. అలాంటి దైవ సేవకుల్ని దేవుడు మీకు ఇచ్చినందుకు మీరు ఎంతో ధన్యులు. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని సన్నిధానంలో మనం గమనించాలి, దైవ సేవకులు మరి వారు ఎంతో దేవుని పని ఎడల ఆసక్తి కలిగిన వారు. దేవుని పని ఎడల వారు ఒక ఉన్నతమైన ఉద్దేశాలు, దర్శనాలు, భవిష్యత్తును గురించి ఆలోచన కలిగిన వారు. ఎప్పుడు మేము కలిసినా మాతో వారు ఒకటే అంటారు, దేవుని పరిచర్యే కానీ మరొక మాట బయట విషయాలు మాతో వారు మాట్లాడరు. సహజంగా మేము ఏదైనా ఒక మాట మాట్లాడుతున్నా మనకెందుకు అయ్యగారు అయ్యని అంటారు. ఈరోజు దేవుని సన్నిధానములో అలాంటి ఒక మంచి ఆత్మీయమైన దేవుని సేవ ఎడల ఒక మంచి భారము కలిగిన దేవుని సేవకులని దేవుడు ఈ పరిచర్యకి అనుగ్రహించారు. సంఘముగా వారి క్షేమము కొరకు, పరిచర్య కొరకు, దైవ సేవకులుగా మేము మనందరము కూడా వారి కొరకు ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. దేవుడు దైవ సేవకులకు ఇచ్చిన మంచి మనసును బట్టి ఇంకా దైవ సేవకుల కుటుంబాన్ని,
సిలువసాడు ప్రార్థన మందిరం ఈ పరిచర్యలను రాబోవ దినాలలో లేదా ఈ నూతన సంవత్సరములో దేవుడు సియోనులో నుండి నూరంతలుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ పరిచర్య నలుదిక్కులు విస్తరింపబడునుగాక. ఆమేన్. బహుగా ఆశీర్వదించబడునుగాక. ఆమేన్. అనేకులకి ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్. అందరం లేచి నిలబడదాం. కొద్ది సమయం ప్రభువుని స్తుతిస్తూ ప్రభువుని ఆరాధించుకుందాం. 9 గంటలకి కోడికను ముగించాలని ఆశపడుతున్నాం.